సాతాన్ అధికారంలో ఉండి దేవుడికి విరోధులైపోయారంట. అదే యాకోబు పత్రిక 4:4 చెప్తున్నాడు చూడండి, 4:4 చెప్తున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు అన్నాడు. అంటే వీళ్ళు సాతాను అధికారంలో ఉన్నవాళ్ళు దేవునికి శత్రువులు, లోకానికి చెందినవారు, లోకంతో స్నేహం చేసేవారు, దేవుని ఆత్మ విషయాలని అంగీకరించని మనుష్యులు, శరీర సంబంధులు. లోకానికి చెందినవారే, లోకంతో స్నేహం చేసి ఆత్మ విషయంలో తృణీకరించబడిన వారు. చూడండి, ఆత్మ విషయములను తృణీకరిస్తారు వీళ్ళు. దాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ చదువుదాం, దేవుని సంగతుల్ని ఒప్పుకోరు, దేవుడి సేవ గురించి చెప్పినా వినరన్నమాట, దేవుని సంగతులు అంగీకరించరన్నమాట. అదే ఇక్కడ యాకోబు 4:4 చెబుతున్నటువంటి మాట మీకు అర్థమైతే ఈ లోకంతో స్నేహం చేస్తారు, దేవునితో వైరం పెట్టుకుంటారు, అలాగే దేవునికి శత్రువులుగా ఉంటారు. దాన్ని మరలా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 మళ్ళీ చదువుదాం. ఆత్మ విషయాలని అంగీకరించరు, తృణీకరిస్తారు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అంటే టోటల్ గా వెళ్ళు, దేవుని ఆత్మ విషయములను అంగీకరించని వాళ్ళే. ఇప్పుడు ఈ మాటని ఈ సందర్భానికి అనుగుణంగా తీసుకోండి, మీకు అర్థమవుతుంది. ఏమన్నాడు అక్కడ, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, అంటే తిరస్కరిస్తాడు, తృణీకరిస్తాడు, ఒప్పుకోడు. ఎందుకంటే అతనికి అవి పిచ్చిలాగుంటే, వెర్రి 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 పట్టింది వీళ్ళకి, పిచ్చి పట్టింది వీళ్ళకి. ప్రార్థన ప్రార్థన అంటే వెళ్ళిపోతారు, దేవుడు దేవుడు అంటే వెళ్ళిపోతారు, మీటింగ్ మీటింగ్ అంటే వెళ్ళిపోతారు అనుకుంటారన్నమాట. అర్థమవుతుందా? అవి వారికి వెర్రితనంగా ఉంటాయి. అందుకని లోకంలో దేవుని నమ్మినటువంటి, నిజంగా దేవుని నమ్మిన వారిని లోకం ఎలా చూస్తుందంటే వెర్రి వాళ్ళలాగా చూస్తుందండి, వెర్రి వాళ్ళలా చూస్తుంది. అందుకని ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తి దేవుణ్ణి గాని ఆయన మార్గాలను గాని ఏమండి అంగీకరించకుండా మనుషుల తర్కాలని, మనుషులు రాసిన శాస్త్రాలని, మనుషుల జ్ఞానాన్ని, మనుషుల ఆలోచనల్ని, మనుషుల సలహాల్ని, మనుషుల అభిప్రాయాలని అనుసరిస్తూ ప్రకృతి సంబంధిగానే మిగిలిపోతారు. అది మనుషుల మీద ఆధారపడతారు, మనుషుల అభిప్రాయాల మీద ఆధారపడతారు. దేవుడు ఎందుకు పుట్టించాడు, దేవుడి గురించి తెలుసుకోవాలని అనుకోరు. కేవలం కేవలము పట్టబడి చంపబడటానికే పుట్టినటువంటి మృగాలలాగా చాలా మంది బ్రతుకుతున్నారన్నమాట. వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్మరు, కానీ మనుషుల అభిప్రాయాల ప్రకారంగా, అంటే మనుషుల అభిప్రాయం అంటే మతము అని అర్థం. మతము అంటే అర్థం ఏంటో తెలుసా? అభిప్రాయము, అభిప్రాయము అంటే ఏదో ఒక మతాన్ని అనుసరిస్తారు. అది క్రీస్తు లేనటువంటి క్రైస్తవ మతము కావచ్చు, మరి ఏ మతమైనా కావచ్చు, మనుషుల అభిప్రాయంతో పోతా ఉంటారంతే. అర్థమవుతుందా? వీళ్ళే ప్రకృతి సంబంధి అయినా శరీర సంబంధులైన మనుషులు. ప్రకృతి సంబంధులైన శరీర సంబంధులైన మనుషులు ఇందులో మనం ఉండకూడదు. వీళ్ళని బైబిల్ ఏమంటుందంటే వివేక శూన్యములకు మృగములు అన్నది. అంటే తింటారు, మృగాలు ఎలా బ్రతుకుతాయి? తింటాం, తాగటం, బతకటం, పిల్లలు కంటాం, చచ్చిపోవటం. కాకపోతే మనిషి ఇల్లు కడతాడు, పెళ్లి చేసుకుంటాడు, రకరకాల వ్యవహారాలు వ్యాపారాలు అన్ని సాగిస్తాడు. మృగాలకేని వీళ్ళకి ఈ మనుషులకు ఉన్న తేడా అంత మాత్రమే. అయితే మనము ఆత్మ సంబంధులైనటువంటి మనుషుల గురించి, రెండవ రకం ఆత్మ సంబంధులైన పురుషులు, ఆత్మ సంబంధులైనటువంటి స్త్రీలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ శరీరాల గురించి చెప్పుకోవడం, ఆ శరీర కార్యాల గురించి చెప్పుకోవడం, ఆ శరీర తత్వాల గురించి చెప్పుకోవడం, ఇది మనకు అంత ఉపయోగం లేదు. తెల్లారులు వేస్తే కనిపించేవన్నీ అయ్యే, వినిపించేవి కూడా
అయ్య శరీర సంబంధమైన పెన్నిని, ప్రకృతి సంబంధమైన పెన్నిని. ప్రకృతికి మనిషికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. అందుకని ఈ శరీరం ఎప్పుడు ప్రకృతినే కోరుకుంటది. ప్రకృతిలో ఉండ మరి ఆహారము పానీయాలు తినాలి, తాగాలి, సుఖపడాలి, అనుభవించాలి అని కోరుకుంటది. చివరికి మట్టిలోనే ప్రకృతిలోనే కలిసిపోతుంది దేహం. కానీ ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తి ఉంది, అదే ఆత్మ, అదే దేవుని ఆత్మ. కనుక దేవుని ఆత్మ చేత నడిపింపబడే వారే దేవుని పిల్లలు అన్నది. వీళ్ళు ఎవరంటే నూతన పరచబడిన వారు, క్రొత్తగా జన్మించిన వారు అంటుంది బైబిల్. అంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? లోకములో నుండి, సాతాన్ అధికారములో నుండి, శరీర సంబంధులుగా ఉన్న వారిలో నుంచే వచ్చారు వీళ్ళు. దయ్యపు అధికారం నుండి దేవుడి అధికారంలోకి వచ్చిన వాళ్ళు, శరీరకంగా పుట్టిన వారు కాదు. శరీరకంగా పుట్టిన వీరే ఆత్మ సంబంధంగా కూడా తిరిగి పుట్టిన వాళ్ళు అన్నమాట. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:15 మనకు కావలసినటువంటి ఆ మాటని, అంటే కావలసిన అంటే మనం ధ్యానిస్తున్నటువంటి సందర్భానికి చెబుతున్నటువంటి మాట. ఆత్మ సంబంధి అయిన మనుషుడు, ఆత్మ సంబంధి అయిన వాడు, చూడండి వాడేమో మృగంలా ఉంటాడు, వివేకం లేని మృగంలా ఉంటాడు. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు ఎలా ఉంటాడు? అన్నిటినీ వివేచిస్తాడు. ఏమండి, దేవుడు అంటే ఏంటి, దెయ్యం అంటే ఏంటి, లోకం అంటే ఏంటి, పుట్టుకెందుకు, చావెందుకు, మధ్యలో జీవితం ఎందుకు, ఏం చెయ్యాలి, నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతికితే దేవుడికి ఇష్టం అవుతాను, ఎలా బ్రతికితే నా జన్మ చరితార్థం అవుతుంది, ధన్యమవుతుంది అని అన్నిటినీ వివేచిస్తాడు, అన్నిటినీ ఆలోచిస్తాడు. మంచి అంటే తెలియంటో తెలుసుకుంటాడు, చెడుని విడిచిపెడతాడు, మంచిని అనుసరిస్తాడు, నీతిని విడిచిపెడతాడు, నీతిని అనుసరిస్తాడు, దుర్నీతిని విడిచిపెడతాడు, దుర్మార్గాన్ని దుష్టత్వాన్ని విడిచిపెడతాడు, మంచిని మానవత్వాన్ని దైవత్వాన్ని కలిగి ఉంటాడు. అదే దేవస్వభావము అంటాడు బైబిల్లో. మనము ఆ సందర్భం చూడక ముందరా వీళ్ళు ఎవరు అని అంటే అంటున్నాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించేటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి, ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగి దేవుని తలంపులను గురించి, దేవుడి గురించి, దేవుని సంగతులను ఆలోచించేటువంటి మనుషులు అన్నమాట వీళ్ళు. అందుకే 11వ వచనం నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఒక మనుషుని సంగతులు ఆ మనుషుని అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఈ సూత్రం అది, ఇది సూత్రం. ఇది అంటే ఒక మనిషి లోపల ఉన్న సంగతులు ఒక మనిషి మనసులో ఉన్నది ఎవరికి తెలుస్తుంది? ఆ మనిషికే తెలుస్తుంది, ఆ మనిషిని ఆత్మకే తెలుస్తుంది. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకే తెలుస్తాయి. మనుషుని సంగతులు ఆ మనిషి లోపల ఉన్న మనిషి ఆత్మకే తెలుస్తాయి అంటూ 12వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము, ఆత్మను పొంది ఉన్నాము అన్నాడు. అంటే ఇతను ప్రకృతి సంబంధి కాదు, దేవుని దగ్గర నుండి ఆత్మను పొందిన వాడే ఆత్మ సంబంధి. ఏమండి, దేవుని యొద్ద నుండి ఆత్మను పొందిన వాడే ఆత్మ సంబంధి. 3వ అధ్యాయం చూడండి 1వ వచనం, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. మరి ఎందుకు మాట్లాడలేకపోయాడు అంటే, శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చింది అన్నాడు.
పసిపిల్లలకి మంచి చెడు ఎలా తెలియదో, ఎలా వివేకం ఉండదో, అలాగే మీరు ఆత్మ సంబంధుల్లాగా లేరు. ప్రకృతి సంబంధులైనా మనుషుల్లాగే ఉన్నారు, పసిబిడ్డల్లాగా ఉన్నారు అంటున్నాడు. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు పసిపిల్లలతో సమానమన్నమాట. దేవుని సంగతులు వెరగరాలి, దేవుని సంగతులు గ్రహించలేరు, దేవుని ఆత్మను పొందలేరు. కనుక దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మను పొందిన వారికి. మిగిలిన వారికి అర్థం కావు, ప్రకృతి సంబంధులకి అర్థం కావు. ఉరింది మొదటి పదకి 2:13 మళ్ళీ చదువుకుందాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను, అంటే దేవుని సంగతుల్ని మనుషు జ్ఞానంతో గాని, మన నేర్పరితనంతో గాని, నేర్పు మాటలతో గాని ఆలోచిస్తే అర్థం కావాలి. అర్థమవుతుందా మీకు? నా తెలివితేటలతో దేవుణ్ణి తెలుసుకుంటానంటే ఎవడి వల్ల కాదు. నా శాస్త్రంతో దేవుణ్ణి కనిపెట్టేస్తాను, దేవుని కనం కనిపెట్టేస్తానంటే ఎవడి వల్ల కాదు. ఎందుకంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. నీలో ఉన్న సంగతులు నీకు తెలిస్తే, నాలో ఉన్న సంగతులు నాకే తెలిస్తే, నేను బయటికి చెప్తే తప్ప ఎవరికే తెలియదు. అలాగే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధులకే తెలుస్తాయి. కందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఇప్పుడు దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఆత్మ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన సంగతులతోటే సరిచూడాలి, సరిచూడాలి, సరిచూచుచు. ఆత్మ నేర్పు మాటలతోనే వీటిని గురించే మీకు తెలియజేస్తున్నాము. అదే దేవుని సువార్త. అంటే దేవుని సంగతులన్నింటినీ ఎలా పోల్చాలి? ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో పోల్చి, వీటిని గురించి ఆత్మ సంబంధమైన సంగతుల గురించి సరిచూచుతూ బోధించాలి. ఈ బోధ లేనందుకే సంఘాలు ఎలాగ అయిపోయినాయి. ఈ బోధ లేనందుకే శరీర సంబంధమైన దౌర్భాగ్యకరమైన సంఘాలు ఉన్నాయి తప్ప, ఏమండి, క్రీస్తు కలిగిన ఆత్మ సంబంధమైన సంఘాలు, క్రీస్తు సంఘాలు లేవు లోకంలో. పేరు క్రీస్తు సంఘం అని పెట్టుకున్నా ప్రకృతి సంబంధమైన మనుషులే అని, క్రీస్తు ఆత్మ లేని వారే అంట. క్రీస్తు ఆత్మ లేనటువంటి ప్రకృతి సంబంధమైన, శరీర సంబంధమైన మనుషులు. ఇలాంటి వారు యేసుక్రీస్తులో విశ్వాసం గలవారై ఉన్నా గాని తమలో నివసించి తమను నడిపిస్తున్నటువంటి దేవుని ఆత్మను అనుసరిస్తూ శరీర కోరికల్ని చంపేస్తూ ఉంటారు, శరీర కోరికలను నియంత్రించుకునే వారు ఉంటారు. రోమపత్రికలో ఒక వీళ్ళ గురించి చక్కగా చెప్పాడు. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి, చక్కగా ఉంటది. ఇవన్నీ తెలిసిన వచ్చినాలే, కానీ ఈ సందర్భంలో మీరు మా ఆలోచన చేస్తే మరింత వివరంగా ఉంటది. 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. 3 లేదా శరీరమును అనుసరింపక ఆత్మనడుచుకుని మన యందు, అంటే శరీరం అనుసరించి నడుచుకోకూడదంట, ఆత్మను అనుసరించి నడుచుకునే మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. 5వ వచనం శరీరానుసారులు, అంటే శరీరాన్ని బట్టి బ్రతికేవారు, శరీర కోరికలు తీర్చుకునేవారు, శరీరం కోసమే ఆలోచించేవారు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు పెడతారు. ఓట్ల ఎలక్షన్ లో పోటీ చేసే వాళ్ళు దేని మీద మనసు పెడతారు? ఎలక్షన్ మీదే మనసు పెడతారు. మరి ఓట్లు ఎలక్షన్ రేపనగా రేపు వద్దు ఓట్లు వేసే వాళ్ళందరూ దేని మీద మనసు పెడతారు? ఈ రాత్రి ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తారంట, దాని మీద మనసు పెడతారు. సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి, సినిమాల మీద మనసు పెడతాడు. డాక్టర్ ఉన్నాడు అనుకోండి,
వైద్యం మీద రోగాల మీద మనసు పెడతాడు, యాక్టర్ యాక్షన్ మీద మనసు పెడతాడు, రైతు పొలం మీద వ్యవసాయం మీద మనసు పెడతాడు. ఇక రొయ్యల చెరువు అయితే చెప్పకర్లా, రొయ్యల చెరువులో రొయ్యలు వేసిన మనిషి రైతు ఉంటాడు కదా, ఆ రైతు మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటది? ఆ రొయ్యలు పెద్దవయ్యి పట్టే వరకు రాత్రి పగలు అనుక్షణం మనసు ఎక్కడ ఉంటది? నిద్ర పట్టదండి సరిగ్గా, రొయ్యలు చెరువు మీదే ఉంటది. ఎప్పుడు కరెంటు పోదు అన్న భయంతో, అర్థమైందా? కరెంటు పోయిందనుకోండి జనరేటర్ వేయాలి, లేకపోతే రొయ్యలు చచ్చిపోతాయి. కనుక శరీర సంబంధులు శరీర విషయాల మీద మనసు పెడతారంటే అర్థమైందా మీకు? అర్థమైందా? అంటే అన్ని ఇంక ఏ పని చేస్తున్నారో ఆ పని మీదే మనసు ఉంటుంది అనమాట. పెళ్లి చేసుకున్నవాడు మనసు ఎక్కడ ఉంటుంది? పెళ్లి మీదే ఉంటుంది. పెళ్లి చేసుకునే స్త్రీ మనసు పెళ్లి కాబోయే పురుషుల మీద ఉంటుంది, పెళ్ళలేకపోతుంది అన్ని కుటుంబ విషయాలు కలహాలు బాధలు తిప్పలు. ఆ పెళ్లి రోజులున్న మనసు తర్వాత ఉండదు, భార్య మనసు భర్త మీద ఉండదు, భర్త మనసు భార్య మీద ఉండదు, అన్ని బాధల సమస్యల మీద ఉండదు ఎప్పుడు. ఆ తర్వాత ఉద్యోగం వ్యాపారం, వ్యాపారం చేసేవాడు మనసు వ్యాపారం మీద బేరం 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 మీద ఉంటది అనమాట. అవునా? ఇదే శరీర సంబంధులైనటువంటి మనుషులు ఏమన్నాడు? శరీరం మీదే మనసు పెడతారు. ఏ పెట్టకూడదా? చాలా మంది అడుగుతారు పెట్టకూడదా? ఏ నా గురించి నేను ఆలోచించుకుంటే తప్ప, నా శరీరం మీద నేను మనసు పెడితే తప్ప, బట్టల కోసం 10 షాపులు తిరిగితే తప్ప, శరీర సంబంధం మనసు ఉన్నవాడు ఏం చేస్తారండి? కావలసిన మోడల్ కావలసిన మ్యాచింగ్ కోసం ఏం చేస్తారు? ఒక షాప్ కాదు, షాప్ అంతా తిరిగేసిన వాళ్ళకి నచ్చింది దొరకదు, మళ్ళీ షాప్ మళ్ళీ షాప్ మళ్ళీ. ఈరోజు బట్టల కోసం ఎంత బాగా తిరుగుతారు కదా. అంటే దేని మీద మనసు పెడుతున్నారు వాళ్ళు? శరీరం మీద, సోకు మీద, అందం మీద శ్రద్ధ పెడతారు. ఈ కాలంలో అయితే ఆడవాళ్ళు లేక రంగులు వేసేసుకుంటున్నారు ముఖాలకి, ముఖాలకు రంగులు, పెదాలకు రంగులు, జుట్టుకు రంగులు, అన్నిటికీ రంగులే. అసలు సినిమా యాక్టర్ల కంటే ఒకప్పుడు వేశ్యులను లేకపోతే భోగం వారని ఉండేవారు కదా, మేళం వారు, భోగం మేళం వారు అంటారు. అంటే రోడ్డు మీద వాళ్ళు డ్యాన్స్ చేసేవారు, పాపం వాళ్ళ బ్రతక తెరువు కోసం డ్యాన్స్ చేసేవారు. వాళ్ళు వాళ్ళు మాత్రమే రంగులు వేసుకొని డ్యాన్స్ చేసేవారు. ఇప్పుడు అసలు వాళ్ళేళ్ళని లేదు, అందరూ డబ్బున్న వాళ్ళు బాగా రంగులు వేసుకొని. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని మందిరాలకు వచ్చే వాళ్ళు కూడా రంగులు వేసుకుంటున్నారు. ఒకప్పుడు బట్టలు సరిగ్గా లేక బట్టలు తక్కువ వేసుకునేవారు, ఇప్పుడు బట్టలు ఎక్కువైపోయి తక్కువ వేసుకుంటున్నారు. సరే, బయట లోకంలో ప్రకృతి సంబంధులు తెలియని వాళ్ళు, దేవుడు ఎరగని వాళ్ళు వేసుకున్నారంటే అనుకోవచ్చు. ఆత్మ సంబంధులు కూడా భయంకరమైన డ్రెస్సులు వేసుకుని ఎక్కడికి వస్తున్నారు? దేవుని మందిరంలోకి వస్తున్నారు, దేవుని ఆరాధించడానికి వస్తున్నారు. వాళ్ళ మనసు కూడా ఎక్కడుంటుంది? శరీరం మీదే. మళ్ళీ శరీరం మీద ఉన్న వీళ్ళ మనసు చర్చిలోకి ఎవరెవరు ఏ డ్రెస్సులు వేసుకొచ్చారు, ఏ వస్తువులు వేసుకొచ్చారు, ఇటు మీదే మనసు, ఇటు మీదే మనసు. అది చెప్తున్నాడు 5వ వచనం. శరీరానుసారులు అంటే ఏంటి? శరీరం ఏం చెప్తే అది చేసేవాడు, శరీరం ఏది కోరుకుంటే అది ఇచ్చేవాడు, శరీరానికి లొంగిపోయేవాడు, శరీరానికి బానిసలైపోయినవాడు. ఎలా అంటున్నాడు? శరీర విషయాల మీద ఏం మనసు పెడతారు? కొంతమంది ఇల్లే ప్రాణం, పొద్దున్న లేస్తే ఇల్లుని తుడుస్తారు, ఇల్లుని అలుగుతారు. ఇల్లుని ఇంకా అప్పుడు అలికే వాళ్ళు ఎవరు లేరు కదా, ఇక అంతా ఇల్లే ఇల్లే ఇల్లే. చచ్చిపోయి ఆ ఇంటిని విడిచిపెట్టి దెయ్యంలాగా దాని చుట్టూ తిరుగుతారనుకుంటారు. అలా లేదులే ఛాన్స్, అవన్నీ కథలే కానీ నిజం కాదు. ఏమండి కొందరికి ఇక పిల్లలు 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 అంటారు. అయితే అంటున్నాడు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. టోటల్ గా ఇక్కడ ఇంకో మరో విషయం చెప్తున్నాడు, రెండు పోలికలు ఒక వెంట వెంటనే చెప్తున్నాడు చూడండి. శరీరానుసారమైన మనస్సు మరణము చావు అంటున్నాడు. శరీరానుసారమైన మనస్సు
మరణం. అంటే శరీరానుసారంగా ప్రవర్తించే వారందరూ ఏం కోరుకుంటున్నారు? మరణాన్ని కోరుకుంటున్నారు, చావును కోరుకుంటున్నారు, చావును ఆహ్వానిస్తున్నారు. చావే మాకు అందము, చావే మాకు చందము, చావే మాకు బహుమానం, ఆహారం అదే మాకు, మా బ్రతుకు చావు. ఆ శరీరానికి సంబంధమైనటువంటి మనస్సు ఉంది చూసారా, తినాలి 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 తింటాడు. బట్టలు కట్టుకోవాలని, కొత్త బట్టలు కొనుక్కోవాలని 10 షాపులు తిరిగి కొంటాడు. తిరగ దారిలో వచ్చేటప్పుడు యాక్సిడెంట్ లో పోయాడు అనుకో, ఆ బట్టలు కట్టుకోకుండానే పోతాడు. అర్థమైందా? అది మరణం అంటే. ఈరోజు ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, వ్యవహారాల కోసం, ఏదైతే సంపాదన కోసం మనిషి తిరుగుతూ 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 అండ్ వాహనాల మీద ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ఏమవుతున్నాడు? అర్ధాంతరంగా యాక్సిడెంట్ అయ్యి ప్రాణం విడిచిపెట్టేస్తున్నాడు. ఈ శరీర కోరికలు తీర్చుకుంటున్నాడు, శరీర ఆశలు తీర్చుకునే పనిలో కల్తీ ఆహారాలు తినేస్తున్నాడు, రోగం తెచ్చుకుంటున్నాడు, చావు తెచ్చుకుంటున్నాడు. ఈ శరీర కోరికలు అంటే లైంగిక కోరికలు తీర్చుకోవడానికి, వివాహ సంబంధానికి వెలుపల వెచ్చలవిడిగా తిరుగుతున్నాడు, తిరిగిపోతాయిపోతున్నాడు. దాని మూలంగా రోగాలు తెచ్చుకుని చావు తెచ్చుకుంటున్నాడు. అర్థమైంది మీకు? శరీరానుసారమైన మనసు అది మరణము అన్నాడు. అర్థం కాదు చాలా మందికి. అంటే దేవుడి సంగతులు ఆలోచించకుండా, దేవుడి మీద మనసు పెట్టకుండా, దేవుడి గురించి ఆలోచించకుండా శరీరం కోసమే బ్రతికితే గనక కోరుకునే దేన్ని? మరణాన్ని. చావుని ఆహ్వానిస్తున్నాడు, చావుని ఆహ్వానిస్తున్నాడు, చావును కోరుకుంటున్నాడు, మరణంలో ఉండి మరణాన్ని కోరుకుంటున్నాడు. అందుకే ఒక మాటలు అంటుంది బైబిల్, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు. ఇంకా చూడండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైనటువంటి మనసు ఏమైంది? జీవమును సమాధానమునై ఉన్నది. ఏమని అర్థమైందా? ఇదేమని అర్థమైంది? ఇది అర్థం కాదు. మీరు ప్రకృతి సంబంధులుగా ఉంటే అర్థం అవదు, ఆత్మ సంబంధులకు మాత్రమే అర్థం అవుతుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. ఏంటి జీవం అంటే? సావురాదా? చావురాదనా? చనిపోయినా మరలా బ్రతుకుతాడు. మరణం అంటే నిత్యాగ్ని గండానికి అగ్నిగుండానికి వెళ్ళిపోవడం. జీవమంటే దేవునితో యుగయుగాలు జీవించటం, నిత్య జీవం. సమాధానం, అందరితో సమాధానంగా ఉంటాడు, గొడవలకి వెళ్ళరు. ఏమండి, తుచ్చమైన విషయాల కోసం, శరీర సంబంధమైన సంగతుల కోసం యుద్ధం చేయడు, పోరాటం చేయడు, దెబ్బలాడు, కొట్టడు, కొట్టించుకుంటాడేమో గాని. కనుక జీవము సమాధానము, జీవము సమాధానము, చనిపోయినా బ్రతికే అవకాశం. అంటే ఈ జీవితం తర్వాత కూడా జీవిస్తాడు. ఈ జీవితంలో అందరితో సమాధానంగా ఉంటాడు, గొడవలకు వెళ్ళడు. అర్థమైందా? దెబ్బలాట్లకు వెళ్ళడు, కొట్లాట్లకు వెళ్ళడు. ఏమండి, ఇదిగో శరీర సంబంధులు, లోక సంబంధులు ఎలా ఉంటారంట? యుద్ధములు, పోరాటములు, భోగేచ్చలు. యాకోబు పత్రికలో చెప్తాడు, మీలో ఎక్కడి నుంచి వస్తున్నాయి యుద్ధాలు, పోరాటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ శరీరములో పోరాడు, భోగేచ్చలు అంటాడు. ఎక్కడ పుడుతున్నాయండి అయ్యి? శరీరంలోంచి పుట్టేస్తున్న కోరికలు. అందుకే ఎదుటి చంపేయాలనుకుంటున్నాడు, అందుకే ఎదుటి మోసగించైనా సంపాదించాలనుకుంటున్నాడు. మోసం చేసైనా సరే సంపాదించాలి. ఆయన చంపేసి ఈడి సీఎం అయిపోతాం అనుకుంటాడు, ఈయన చంపేసి ఆడి సీఎం అయిపోతాడు, ఆయన చంపేసి ఈడి ఎమ్మెల్యే అనుకుందాం అనుకుంటాడు. చివరికి ఆడు చచ్చిపోతాడన్న సంగతి, ముందు చచ్చిపోయిన వాళ్ళందరినీ మర్చిపోతాడు. అధికారం కోసం, అందలాలు ఎక్కడం కోసం ఏమండి ఎందరి జీవితాలను అన్యాయం చేస్తాడు, మోసం చేస్తాడు. ఏమండి లంచాలు ఇస్తాడు అక్రమంగా. ఏమండి అక్రమంగా, సక్రమంగా కాదు, అక్రమంగా అధికారం పొందిన వాడు ఏం చేస్తాడు? అక్రమ సంపాదనే చూస్తాడు. ఈ సమాజాన్ని ఎవరు బాగు చేయలేరు పిల్లరా. కనుక ఈ ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు ఏమండి దేవుని ఆత్మ సంగతుల్లోనికి రావాలని అంటే
క్రీస్తుని అంగీకరించాలి, నూతన జన్మ పొందాలి. కనుక వీళ్ళు ఈ ప్రకృతి సంబంధులు దేవుని విషయాలను అంగీకరించరు, ఆత్మ సంబంధులు ఏం చేస్తారంటే శరీరాన్ని, ఆ శరీర కోరికల్ని, శరీర ఆశల్ని కంట్రోల్లో ఉంచుకుంటారు, పాపం మీద ఆత్మ ఆధిపత్యాన్ని సంపాదిస్తారు, పాపాన్ని జయిస్తారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఈ వచనాలన్నీ చదివేస్తే 12వ వచనం చూద్దాం, చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులను కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చాలా వయసిన వారై ఉంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తాడు చూడండి. కానీ ఆత్మ చేత శరీర క్రియలు చంపే వాళ్ళే ఆత్మ సంబంధులు. ఏంటి, ఎవరు ఆత్మ సంబంధులు? ఆత్మ చేత శరీర క్రియలను, శరీర ఆశలను, శరీర కోరికలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. మీరు జీవిస్తారు, నిత్య జీవానికి వారసులు అవుతారు అంటూ చూడండి 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురు, వారందరూ దేవుని కుమారులై ఉంటారు. అంటే దేవుని కుమారులుగా ఉంటే బాగుంటుందా, ప్రకృతి సంబంధులుగా, శరీర సంబంధులుగా ఉంటే బాగుంటుందా?